మళ్ళీ మనం మార్చుకుంటాం అనేది జనాల్లో బాగుందండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా అవాంక చవాకులు పేలినా 2024 వర్డిక్ట్ చాలా అద్భుతమైన తీర్పు ఉంటుందండి. జనాల నుంచి విభిన్నంగా ఉంటుంది, ఇప్పటి వరకు చూడని ఒక తీర్పు, ఒక విభిన్నంగా ఉంటుందండి. చాలా తీర్పు అసలు ఇలాగ వస్తుందని ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఏమంటున్నారు మీరు అక్కడ, మీ పొలాలు కూడా ఉన్నాయి అక్కడ, చాలా మందితో మాట్లాడినట్టున్నారు సోషల్ మీడియాలో, కొన్ని పిక్స్ చూసాను వీడియోస్ కూడా. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొట్టేస్తాం అని ధీమాగా చెప్తున్నారా? ఎందుకంటే 2009లో కూడా అంటే ప్రజారాజ్యం పార్టీలో చాలా మందికి తెలియదు అనుకుంటా, ప్రజారాజ్యం పార్టీలో మీరు చిరంజీవి గారు వెనకాల తిరిగారు, అప్పుడు కూడా ఇంచుమించుగా ఇలాగే టాక్ ఉంది. 2019లో కూడా అలాగే అన్నారు, మరి మరి ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు, అది నిజంగా వర్కౌట్ అవుద్దా సార్? 2009లో అప్పుడు ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి గారు తిరుగుతున్నప్పుడు ఆయన ఏంటంటే మితభాషి, చాలా మృదు స్వభావి, ఎవరైనా తిట్టినా కూడా మనకెందుకు లేరా పోనీ వాళ్ళ కర్మ నాలేపోతారు అనుకునే వ్యక్తి అండి ఆయన. అందుకే నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, మెగాస్టార్ గారు ఆత్మాభిమానం గలవాడు, మంచివాడు, సహృదయుడు, 10 మంది బాగుండాలని కోరుకునే వ్యక్తి, ఆయన మీద ఏంటండి బాబు అసలు ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంటుంటే అసలు ఇంకా లక్షల మీద ట్రోల్ చేసేవారమంటే మంచి మనిషిని పట్టుకుని అలా చేసి ఇంచుమించు అప్పుడు అప్పుడు రిజల్ట్ ఏంటంటే మా ఆఫీసులోనే, ప్రజారాజ్యం ఆఫీసులోనే అక్కడ మేము ప్రచారంలో ఉంటే ఆయన, ఆయన పేరు ఈటీవీ శంకరరావు, దేంట్లో ప్రోగ్రాంలో ఉండేటండి పరకాల ప్రభాకర్ గారు, ఆయన అసలు ఎవరైనా ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో కూర్చొని విమర్శలు చేస్తారండి, అలాంటివి కూడా మేము సహించి ఊరుకున్నాడు ఆయన పెద్ద ఆయన. కానీ ఇంచుమించు 54 స్థానాల్లో దగ్గర దగ్గర 40 నుంచి 50 స్థానాల్లో ప్రజారాజ్యం ముందంజలో ఉన్న ప్రజారాజ్యం ఏం పెద్ద ఏమే పార్టీ పెట్టిన వెంటనే ఇమ్మీడియట్గానే వచ్చామండి, బ్రహ్మాండంగా వచ్చిన స్వింగ్. వైజాగ్లో కోలా గురువులు గారు అంటే నేరవ్, అలాగే చాలా వరకు ఒక 400, 350, 500 వెళ్ళిపోయినాయి, చాలా సీట్లు ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే ఏదో ఆయన ఏదో ఎటో వెళ్ళిపోయారు, ఆయన ఎటో వెళ్ళిపోయారని ప్రజల్లో ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళిందే, కానీ తర్వాత అందరూ సెట్ అయ్యారండి. 2014లో మనం ఒక ఆయన అంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేయి ఊపేసేస్తేనే మా గవర్నమెంట్ వచ్చేసిందా, ఏం ఎలా అంటేనే, మరి ఆ రోజున ఆయన వచ్చి అలా నిలబడి వేదికల మీద మాట్లాడకపోతే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసేవాళ్ళు 2014లోనే. ఇది చాలామంది గుర్తించాలి. ఇది ఈ పాయింట్ ఏంటంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజే పక్కకి నిలబడి నేను పక్కన ఉంటాను అని అంటే అవి 2014లోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందండి. ఇది ఎందుకు తెలుసుకోరు, మిగతా నాయకులు ఎందుకు తెలుసుకోరని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నానండి. కానీ ప్రజల్లో మటుకు ఇదివరకు లేదు సార్, ఇది మటుకు ఖచ్చితంగా చెప్తున్నాను. లక్ష్మీనరసింహ సాక్షిగా నేను నమ్మే దైవం సాక్షిగా చెప్తున్నాను, ఈసారి ప్రజల్లో మటుకు అనూహ్యమైన మార్పు ఉంది. చాలా రకాలుగా ప్రయత్నిస్తూ అలా ఉన్నారన్నమాట స్తబ్దతగా. ఏమంటే అలాగేనండి అని కొంతమంది, కొంతమంది ఏంటంటే లోపల మాట బయట చెప్పకుండా ఆ రోజు మనం బయటికి తీద్దాం, మన ఓటుని బయటికి తీద్దాం అని చెప్పి ఉన్నారండి. 2019లో జరిగినట్లు 2024లో మనం చేయకూడదు. మనం ఏంటంటే ఒక దిశ ఈ రాష్ట్రానికి నిర్దేశించే యువనాయకుడు అయిపోయి మన పైన ఉండాలని చెప్పి వాస్తవంగా చెప్పిన బడుగు బలహీన వర్గాలు. ఇప్పుడు ఇంకోటి అండి, సరే బడుగు బలహీన వర్గాలని మనం ముందుకు తీసుకొస్తున్నాం, బీసీల్లో నేను మొన్న ఒక ఆయన అక్కడ ఏదో మాట్లాడి పృథ్వీరాజు గారు ఒక దండ వేయాలనంటే తలుపులమ్మలో అక్కడ పూజకి వెళ్తే ఏమంటే దండ అండి నేను బీసీ నాయకుడు అండి, రాష్ట్ర బీసీ నాయకుడు అండి అంటే సార్ మీరు ఎవరో నాకు తెలియదు, మీకు నమస్కారం అండి, దండలు గండలు మాకు వద్దు, ఏమంటే ఒకటేనండి మరి బీసీ నాయకులు, ఎంతమంది బీసీ నాయకులు ఉంటే ఆర్ కృష్ణ గారిని మనం ఎందుకు తెచ్చుకుని ఇక్కడ రాజ్యసభ ఇచ్చామండి, ఆయన ఏంటి 2014లో తెలుగుదేశం ముఖ్యమంత్రి అభ్యర్థి అది తెలంగాణలో, మరి ఆయన్ని 2014లో మరి అక్కడ గెలిపించారు ఎమ్మెల్యేగా, మరి ఇక్కడ ఎవరు లేరని చెప్పి ఆయన తీసుకొచ్చి పెట్టారు, అలాగే బేదం మస్తారు ఎవరు ఒక ఆయన ఉన్నారు, వాళ్ళు చెప్తారండి జనం, మనం చెప్పడం కాదు, నాకు ఇంకా ఆ పేర్లు కూడా తెలియవు. వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చారండి అన్నారు. సరే అవన్నీ మనకు అనవసరం, మనం ఏంటి మన పరిస్థితి, మీ పరిస్థితి ఏంటని అడిగితే మీరు నమ్మరు రవి గారు, నేను 4:40 కూర్చుని 7 గంటలకు బయటకు వచ్చాను అక్కడి నుంచి, ఆ టీ స్టాల్ దగ్గర నుంచి ఒక 20 నుంచి అలా అలా అలాగా 200 మంది అయిపోయారు జనం. ఈసారి భీమేశ్వర స్వామి సాక్షిగా, ఈ ద్రాక్షారామం సాక్షిగా ఈసారి మటుకు అనూహ్యమైన ఫలితం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పేద ప్రజల కోసం వాళ్ళకి న్యాయం జరగాలనుకుంటున్నారో అది మటుకు ఖచ్చితంగా జరుగుతుంది, ఇది మటుకు జరిగే తీరుతుంది, ఘంటాపథంగా మేము రాసిస్తామండి అని చెప్తున్నారండి. ఎక్కడికి వెళ్ళిన ఇదే మాట ఉందండి. రైట్ అండి, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఈ ప్రభుత్వం పోవాలి అని అనుకుంటున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా రావాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా బ్రహ్మాండమైన తీర్పు అని అంటే ఈ ప్రభుత్వం పక్కన జరిగినట్టే కదండి, దాంట్లో సందేహం. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి కదా,
ఒకటండి, ఇప్పుడు ఫైనల్స్కి వచ్చాం, మేము గెలుస్తున్నాం, ఇంకా ఓవర్ వేస్తే మేము కొట్టేస్తాం. ఒకే రెండే బాల్స్ ఉన్నాయి అవతల, మేము ఆరు బాల్స్ ఉన్నాయి అవతల, మేము కొడితే వెళ్ళిపోతావు, పక్కన జరుగుతాయి ఎన్నీ అంటే నేను ఎందుకంటే అధిష్టానం మా నాయకుడు ఏం మాట్లాడారు దానికి తగ్గట్టే జరుగుతుందండి. మేము ఇలా ఇలా అని భీష్మించి కూర్చుంటే జరగదండి. మనం చూడండి పెళ్ళిళ్ళు కూడా, పెళ్ళికొడుకు ఫస్ట్ తాలిపొట్టి అన్ని కట్టేశాక నేను కుదరదయ్యా నాకు అది పెట్టాలి ఇది పెట్టాలంటే ఏడ్చేవారు కూర్చోరా నువ్వు రా నువ్వు అందరం మనవాళ్ళే కలిసి అనగానే బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతాయి వేడుకలు. ఇక్కడ కూడా ఇదే రిపీట్ అవుతుంది, ఇది రిపీట్ హిస్టరీ రిపీట్స్, ఇది మటుకు ఖచ్చితం అండి. నేనే చెప్పానండి వారు వన్ సైడ్ అని చెప్పండి. హిస్టరీ రిపీట్, హిస్టరీ రిపీట్ అనేది వైసీపీ వాళ్ళ స్లోగన్ కదా. కాదండి ఇక్కడ 175 అంటున్నారు. నేను అంటానండి, నేను అంటాను, నేను నిలబడతాను సార్ ఈసారి. ఈసారి నేను కూడా రాజకీయ జీవితం ప్రారంభిస్తాను, అడుగుతాను, బి ఫారం తీసుకుంటా, ఎక్కడైతే మనం దెబ్బతిన్నామో అక్కడి నుంచి వేస్తాను నేను ఈసారి. అక్కడ వేసి ఈ డేలా చెప్తాను హిస్టరీ రిపీట్స్ అని చెప్పి. ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ అ రియాక్షన్ అండి. ప్రతి చర్యకి ఒక ప్రతిరేక వ్యతిచర్య ఉంటుంది, ప్రతిరేక ప్రతి ఉంటుంది, వ్యతిరేక చర్య ఉన్నది ఉంటుందని మనం చదువుకున్నాం సైన్స్ అట్లో. కాబట్టి ఏంటంటే మనం డైలాగులు చెప్పుకోవట్లేదు, ఇంకోటి చెప్పుకోవట్లేదు, గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అదే రియాక్షన్ అంటున్నారు. రియాక్షన్ అంటే ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని అంతేనండి. అదే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, టీడీపీగా జనసేనగా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఓన్లీ జనసేనకే కలిసి వస్తుంది. వీళ్ళు ఏదో అనుకున్నంత మాత్రాన ఏదో జరుగుద్దండి, ఏదేదో సెటైర్ లేయటం, మొన్నట్లా మొన్నటిదాకా ఒక మాట, మొన్నటి నుంచి ఒక మాట, ఆ మాటలు వద్దండి. ఎప్పుడైనా సరే ఎవరండి, ఇంకా మీరు అందరూ మహానాడులు పెట్టాక ఒక రకంగా మాట్లాడి, ఓకే టీడీపీ ఇప్పుడు ఒక రకంగా మాట్లాడి అలా అలా